సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు యూనియన్ నూతన భవనాన్ని స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవిత రాధారెడ్డి, టీఎన్జీఓ నాయకులు రాజేందర్, జానీమియా, దున్నశ్యామ్ తదితరులు పాల్గొన్నారు. శ్రమ కృషి ఎంతో అర్థమవుతుంది. ఈ బిల్డింగ్ని నిర్మించడానికి ఎంతైతే శ్రమపడి కష్టపడి నిర్మాణం చేసుకున్నారో, అలాగే దీన్ని అభివృద్ధి చేయడానికి కూడా అందరూ కష్టపడి చెప్పుకుంటున్నారని కోరుకుంటున్నాను. అలాగే ఎమ్మెల్యే గారు సర్వ సహకారాలు అందరికీ మీరు అభివృద్ధి చెప్తున్నారు, మేము అందుకంటే ఉంటాము అని మీరు అందరూ మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మీ అందరికీ ఆదేశం. దారం ఏ రకంగా అయితే ఉంటుందో పది తరాల వాళ్ళకు ఉపయోగపడే ఒక కార్యక్రమాన్ని చేపడితే దాని వెనక దారం మాదిరిగా ఎంతో మంది త్యాగం కృషి తప్పకుండా ఉంటుంది. నిస్వార్థంగా రేపటి వాళ్లకు ఉపయోగపడాలనే ఆలోచనతో పెద్ద మనుషులుగా పెద్ద మనుషులు చేసుకొని అటువంటి వాళ్ళు ఉదారంగా పనిచేస్తేనే రేపటి తరాల వాళ్ళకి ఇటువంటి ఆస్తులు మిగిలిపోతూ ఉంటాయి. అది పెద్దవాళ్ళుగా పెద్ద మనుషులుగా వాళ్ళు చేసిన వాటిని ఇంత పెద్ద పట్టణ నడిబొట్టులో ఇంత మంచి స్థలంలో ఒక కార్యాలయం అనుకోవటానికంటే దేవాలయంలోకి పోతే మనకు మనశ్శాంతి ప్రశాంతత ఏ రకంగా అయితే ఉంటుంది, ఏ రకంగా అయితే మనం కావాలని దేవుని ముందు మనం మనసు విప్పి మన విన్నపాన్ని వెల్లడించుకుంటామో ఆ రకంగా దేవాలయం మాదిరిగానే సమానంగా ఇక్కడ అనుకున్న కోరికలను తీరే విధంగా అటువంటి ప్రశాంత వాతావరణం ఉంది. ఆ రకంగా అందరికి కూడా మేలు జరగాలని చెప్పేసి ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేలు జరగాలని కోరుకుంటాం.